సో మేడం నమస్తే 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 పెట్టి మరి కొట్లాడతాను నేను సో యాక్చువల్గా మీరు రీసెంట్ ఓ మాట అన్నారు ఈ నైట్ షిఫ్ట్లు చేసేటోళ్ళకి లేకపోతే ఎటువంటి తిరిగేటోళ్ళకి ఇలాగ డైట్ ఇచ్చుడు కష్టం నేను ఇయ్యా అన్నారు మరి కావాల్సింది డైట్ వాళ్ళకే కదా యాక్చువల్గా సరే దే ఎవరన్నా దేవుడు వరం ఇస్తే నేను ఇలా డైట్ చెప్తే చాలు ఎవరైనా తగ్గిపోతారు అని నాకు ఎప్పుడన్నా వరం వస్తే అందరినీ పిలుస్తా కానీ బయట టాక్ మాత్రం అదే నడుస్తుంది మీరు అట్లా అంటరు కానీ వినిలా డైట్ తోని ఎవరైనా తగ్గచ్చు అనే టాక్ నడుస్తుంది బయట వినిలా డైట్ తో కాదు డైట్ చేస్తే ఎవరైనా తగ్గచ్చు డైట్ చేస్తే ఎవరైనా తగ్గచ్చు కీటో డైటా వాటర్ డైటా ఫ్రూట్ డైటా వినిలా డైటా ఆర్ ఎగ్స్ డైటా ఎక్స్ ఎక్స్ ఎనీ డైట్ ఎనీ డైట్ యా కేలరీ కౌంట్ హెల్దీగా నీ బ్లడ్ వర్క్ పెట్టుకొని ఏ విటమిన్స్ మీద తగ్గున్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ప్రాపర్ స్లీప్ ప్రాపర్ గా స్ట్రెస్ లేకుండా నిద్రపోతూ ఎక్సర్సైజ్ మినిమం ఎక్సర్సైజ్ చేస్తే ఎవరైనా తగ్గిపోతారు నేను ఇలా తగ్గించదు ఎవరు తగ్గించదు చేస్తుంది ఒకవేళ మెడిసిన్స్ తో ఏమన్నా తగ్గించే ఏమన్నా తిరిగినా పర్లేదు మీరు స్లీప్ లేకపోయినా పర్లేదని చెప్తారేమో కానీ ఐ డోంట్ గివ్ ఎనీ పౌడర్స్ ఐ డోంట్ గివ్ ఎనీ మెడికేషన్ ఐ డెఫినెట్గా షూట్ చేసేది నిద్ర మీద స్ట్రెస్ మీద డైట్ మీద ఎక్సర్సైజ్ మీద కానీ మీరు ఇలాంటి మెడికేషన్ ఏది ఇవ్వకుండా కూడా మంచి టిప్స్ ఇస్తారన్న విషయం మాత్రం నాకు తెలుసు ఇవాళ టిప్స్ అన్ని నేను గుంజుతాను మీరు చూస్తా ఉండు సో మేడం ఫస్ట్ నా డౌట్ ఏంటి అంటే వెయిట్ లాస్ అనేది పెద్ద గా ఈ రోజులలో జనాలందరికి తయారై కూది సో ముఖ్యంగా మీరు అన్నట్టుగా స్కెడ్యూల్ కరెక్ట్ గా చేసుకోలేని వాళ్ళు తగ్గడం కష్టం ఇది మీరు డైరెక్ట్ గా చెప్తున్నారు సో స్కెడ్యూల్ చేసుకోలేని వాళ్ళకి ఏదైనా మంచి స్కెడ్యూల్ ఇవ్వచ్చా వాళ్ళు మెయింటైన్ చేయడానికి రెడీగా ఉన్నారంటే ఓకే మీరు చెప్పినట్టు నేను వింటా ఒక రెండు నెలలు నా మాట వినండి టు ఆర్ కేజెస్ పక్కన పెడతాను ఓకే అది మెయింటైన్ ఓకే రెండు నెలలు నా మాట వినాలి చెప్పింది అంతే నాకు ఎంతమంది అయినా రానివ్వండి మినిమం టూ అవర్స్ వెయిట్ పడుతుంది ఎందుకంటే నా బిఎంఐ బిఎంఆర్ తీయటానికే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది ప్రీ కన్సల్టేషన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం నేనేమి నా డైట్ లో జాయిన్ అయిపోతే తగ్గిచ్చేస్తాను అని నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను నేనేం మ్యాజిక్ చేయట్లేదు ఓకే మైండ్ ఈజ్ ఎ ఫార్ములా నేను ఒక నిద్ర మీద స్ట్రెస్ మీద డైట్ మీద ఎక్సర్సైజ్ మీద కాన్సంట్రేట్ చేయమని గైడ్ చేసి పంపిస్తాను ఇవన్నీ చేస్తాను అన్న వాళ్ళనే జాయిన్ చేసుకుంటాను ఓకే సో వెయిట్ లాస్ విషయానికి వస్తే ఫ్యాట్ లాస్ యా ఫ్యాట్ లాస్ విషయానికి వస్తే ఇప్పుడు జనాలకి రకరకాల బాడీస్ ఉంటాయి బాడీస్ ఆర్ డిఫరెంట్ చూస్తే ఇప్పుడు కొంతమందికి షేప్ బాడీ ఉంటుంది కొంతమందికి ఓన్లీ ఉంటుంది మిగతా బాడీ అంతా మంచిగా ఉంటుంది ఫిట్గా ఉంటారు సో ఈ బొర్ర ఒక్కటి తగ్గితే చాలు అనుకుంటారు కానీ బాడీ తగ్గించడం ఈజీ ఏమో కానీ బొర్ర తగ్గించడం చాలా కష్టమవుతుంది అని చెప్పి కొంతమంది అనుకుంటా ఉంటారు సో ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్తో మీ దగ్గరకు వస్తారు కొంతమందికి ఏమో ఓన్లీ హ్యాండ్స్ లా ఉంటాయి లేదో వెయిట్ లిఫ్టింగ్ చేసేటట్టు ఇప్పుడు పోయి అట్లా ఉంటారు అన్నట్టు మిగతా బాడీ అంతా నార్మల్గా ఉంటుంది సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బాడీస్కి అంటే ఇప్పుడు నేను చాలా మంది ఆడోళ్ళని చూసిన నువ్వు ఏంది చేతులు ఒకటిలా ఉన్నాయంటే ఏ ఏ డైట్ చేసినా ఈ చేతులు తగ్గవు అనేటోళ్ళని నేను ఇంతమందిని చూసిన సో వీళ్ళకి ఎట్లా కాన్సన్ట్రేట్ చేస్తారు ఎట్లా ఎట్లాంటి స్కెడ్యూల్ వాళ్ళకి ఇస్తారు ఎట్లుంటది మీది డైట్ దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఫ్రేమ్స్ అయితే ఎవరు ఏం చేయలేరు అంటే ఆ ఇమాజినేషన్స్ తో నా దగ్గర కాదు ఎక్కడికి ఓకే ఎవరు నమ్మద్దు అంటారు బొజ్జంటారా మీ స్టమక్ అంటారా కంపల్సరిగా మీరు మీ భాషలో స్టమక్ టమ్ మీ భాష నాకు కొంచెం అర్థం కదా అర్థం అర్థం అయ్యలేదా సో టమ్మి తగ్గటానికి ముందు మీరు నిద్రపోతారా అని అడుగుతా ఓకే నిద్రపోయే వాళ్ళు స్ట్రెస్ లేని వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ టమ్మీ తగ్గుతారు ఓకే సో నిద్ర ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ టంప్ స్ట్రెస్ స్ట్రెస్ ఇస్ ఇజ్ స్ట్రెస్ అండ్ నిద్ర టుగెదర్ ఇస్ వెరీ ఫస్ట్ ఫర్ అండ్ చేతులకి ఈ చేతులు లేదు రమ్య ఇట్స్ అంటే బేసిక్ గా నీకు చేతులు ఎక్కువ డౌన్ యూ వెన్ యూర్ ఇన్ ద ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్ డెఫినెట్ గా నీకు ఓవరాల్ బాడీ మీద పడతాది కానీ యు కాంట్ స్పెసిఫిక్ గా ఆ పార్ట్ ని టార్గెట్ చేయలేము ఓకే చెయ్యనే చెయ్యలేమో అది ఓవరాల్ మీద పడుతుంది ఓవరాల్ మీద పడినప్పుడు నీ ఫ్రేమ్కి నువ్వు ఎలా లావ్ అవుతూ వచ్చావో అలా లావ్ అవుతా తగ్గుతూ వస్తావు ఓకే బట్ సారీ టు ఆస్ దిస్ వన్స్ అగైన్ ఏంటి అని అంటే కొంతమందికి అప్పర్ బాడీ బాగానే ఉంటుంది లోవర్ బాడీకి వచ్చేసరికి బాగా లావ్గా ఉంటారు దిస్ ఈస్ ద మెయిన్ ఇష్యూ వీ సీన్ విమెన్ ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళల్లో పిల్లలు పుట్టిన వాళ్ళల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తుంటాం మీరు అన్నారు కదా మిడిల్ క్లాస్ అండ్ హైయర్ మిడిల్ క్లాస్ విమెన్స్ ఆర్ ఫేసింగ్ మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ ఆర్ దిస్ వెయిట్ లాస్ అండ్ ఆల్ సో దీని పట్ల ఆలోచిస్తే ఒకసారి అంటే ఇది దిగడం కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఏమో హైజ్ కానీ లోవర్ ఫ్యాట్ కానీ ఈ ఇలాంటివి ఉంటాయి కొన్ని ప్రశ్నలు సో వీటిని కూడా వినలా గారు ఇచ్చే డైట్లో ఫ్రీక్వెంట్గా అది తగ్గడం చూస్తామా మనము అనేది యాక్చువల్గా ఉమెన్కి కింద పార్ట్ ఉంటేనే ఇట్స్ పై పార్ట్ ఎక్కువ వాళ్ళే బాధపడాలి తెలుసా ఓకే నో కింద పార్ట్ ని చక్కగా శారీతో కూడా కవర్ చేయొచ్చు పై చేతులు ఎక్కువ ఉండి కొంచెం బ్రస్ట్ ఎక్కువ ఉండి వాళ్ళే కొంచెం బాధపడాలి గాని కింద పార్ట్ పై పార్ట్ తగ్గిద్దా కింద పార్ట్ తగ్గిద్దా మిడిల్ పార్ట్ తగ్గిద్దా అంటే యూ కాన్ ప్రెడిక్ట్ మీ బాడీ దాని ఓన్ గా ఎక్కడ ఫ్యాట్ తీయాలో అదే నిర్ణయించుకుంటుంది ఎక్కడ ఫ్యాట్ పేరే పేరు పేరు పోవాలి పెరుగు పోయేది ఎక్కడ అనేది మనం నిర్ణయించలేము కరిగిచ్చేది అనేది మనం నిర్ణయించలేము ఇట్స్ బాడీ అనేది బాడీ డిసైడ్ అవుతుంది అండ్ కొంతమంది మీ దగ్గరికి హెల్త్ ఇష్యూస్ తో వస్తారు నేను వెయిట్ లాస్ అవ్వాలంటున్నారు డాక్టర్ అట్లయితేనే మీ షుగర్ కంట్రోల్లోకి వస్తుంది డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది లేదంటే పీసీఓఎస్ కంట్రోల్లోకి వస్తుంది ఇంకేదన్నా ప్రాబ్లం ఇట్లాంటివి ఏదన్నా కంట్రోల్లోకి రావాలంటే నువ్వు వెయిట్ లాస్ కావాలి ఇప్పుడు నేనే డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు వెయిట్ లాస్ అవ్వాలని చెప్తారు సో అలాంటప్పుడు ఇమీడియట్గా వెనీలా గారు గుర్తుకొస్తారు నాకు నేను మీ దగ్గరకు వస్తాను నేను ఇట్లా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను మేడం ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆర్ ది హెల్త్ ఇష్యూస్ అని చెప్తా సో హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళ డైట్ ప్రాసెస్ కానీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి క్రేవింగ్స్ ఎక్కువ ముఖ్యంగా స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ అండ్ డైట్ లో కొంచెం స్వీట్ కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది సో వీళ్ళకి ఎట్లా ఉంటుంది డైట్ లో ఏం స్వీట్ క్రేవింగ్స్ ఉంటే డేట్స్ తినమంట అంజీర్ తినమంట ఓకే బెల్లం తినమంట నువ్వులు ఉండ తినమంట ఓకే పల్లి ఉండ తినమంట ఆ క్యాలరీస్ కట్ చేస్తా వాళ్ళు క్రేవింగ్ ఉంటే వారానికి ఒకసారి రెండుసార్లు సార్లు మీ విషయానికి వచ్చేసరికి మీ బాడీని గానీ మీ స్కిన్ టోన్ మీరు ఇట్లా మెయింటైన్ చేయడానికి ఏంది కారణం అని అడిగితే మీరు ఏం చెప్తారు ఏం తిప్పిస్తారు ఇస్తారు ఫర్ విమెన్ ఫిఫ్టీ పర్సెంట్ జీన్స్ అంతే నువ్వు కలర్ రావడానికి మీ ఆ కారణం మరి మా ఫాదర్ సో ఎలిగెంట్ తేజస్ ఉన్న మనిషి ఆయన కలరు నేను కలరే సో ఆడవాళ్ళం హ్యాపీగా దీన్ని ఇంటీరియర్ డిజైన్ చేసుకుంటా నగలు పెట్టుకోవటం కాటుకు పెట్టుకోవటం అంతే సో గ్లో అంటారా డెఫినెట్గా నా జ్యూసే నాకు నా నా డైట్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా ఈ రోజు తాగంగానే రేపటికైతే రాదు ఓకే సో అట్లా మినిమం ఎన్ని రోజులు తాగా మినిమమ్ ఒక వన్ టూ మంత్స్ చేయగానే మీ స్కిన్ ఫ్రేమింగ్ ఫ్రేమింగ్ ఇంపార్టెంటా కలర్ ఇంపార్టెంట్ అంటే ఫ్రేమింగ్ లేని కలరు వేస్ట్ ఫ్రేమింగ్ ఉండి చామన ఛాయ ఉన్నా కూడా వాళ్ళు చాలా అందంగా కనపడతారు కలర్ ఈస్ నీచర్స్ ఇంపార్టెంట్ ఆ ఫ్రేమింగ్ మీ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మంచిగా డైట్ లో తీసుకుంటే ఇన్నర్ సైడ్ నుంచి ఆ బెనిఫిట్ వస్తుంది అవుటర్ గా కొన్ని ట్రీట్మెంట్స్ స్కిన్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే డెఫినెట్ గా రెగ్యులర్ మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో వాటర్ తాగినా ఉంటుంది వాటర్ కూడా స్కిన్ లోనే గ్లో లో అదొక పార్ట్ గట్ కోసము మన డైట్ లో హెల్దీనెస్ కోసం కూడా తాగొచ్చు ఇంక్లూడ్ చేయొచ్చు మ్యామ్ బేసిక్ గా మందులు వాడేవాళ్ళు ఈ రోజులలో మందులు వాడడం వల్ల ఎవరైనా ఉంటారు అసలు భూమి మీద నాకు డౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మెడికేషన్ వాడుతున్న వాళ్ళకి నేను డైట్ ఇవ్వను అని అంటున్నారు మీరు ఎందుకు వై మెడికేషన్ వాడుతున్న వాళ్ళకి ఇవ్వను అన్నా ఇప్పుడు డయాబెటిక్ మెడికేషన్ వాడుతున్న వాళ్ళకి ఇస్తాను ఓకే థైరాయిడ్ వాడినా ఇస్తాను ఓకే కొంతమందికి కిడ్నీస్ ఇష్యూస్ ఉండి కొన్ని స్టిరాయిడ్స్ ఇంకా వాళ్ళకి జీవితాంతం వాడాలి వాళ్ళకి ఇవ్వమన్నా ఇస్తాను అంతేగాని రెగ్యులర్గా యాంటీబయాటిక్స్ స్టిరాయిడ్స్ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ అలర్జిక్ మెడికేషన్స్ డిప్రెషన్ మెడికేషన్స్ ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్ళు ఇలాంటి వాళ్ళని అంటే రెగ్యులర్గా అంటే అప్పుడప్పుడు వేసుకుంటే ఓకే రెగ్యులర్ గా వాడే వాళ్ళకి నేను డైట్ ఇవ్వను నేనే చెప్పాను అర్థమైంది ఏంటంటే కోరి మరి ఇవన్నీ వాడుకుంటూ ఎవరైతే శరీరాన్ని పాడి చేసుకుంటారో వాళ్ళు చేసుకుంటే నాకు సంబంధం లేదు నేను అట్లాంటి వాటిల్లో నేను ఇన్వాల్వ్ గా అంటారు అంతేనా అంతే అంటే వాళ్ళు తగ్గరు తొందరగా నేను డబ్బులు ఏం నేనేం చెయ్యక అంటే నాకు నేను వర్క్ చేసిన దానికి నాట్ మీన్స్ వర్కింగ్ ఐ నో ఐఎమ్ వర్కింగ్ హార్డ్ అది నేను తీసుకుంటాను ద పీపుల్ టెల్ సో మెనీ థింగ్స్ బట్ ఐ నో హౌ ఐ వర్క్ నా డైట్లో ఉండే వాళ్ళకి కంపల్సరిగా తెలుస్తుంది రిజల్ట్స్ తెలుస్తాయి అంత ఈజీగా రిజల్ట్స్ రావు వాళ్ళ డెడికేషన్ లేనిది రిజల్ట్స్ రావు నేను ఇలా డైట్లో జాయిన్ అవ్వగానే రిజల్ట్స్ రావు ఓకే సో ప్రొజెస్ట్రాన్ కంటెంట్ ప్రొజెస్ట్రాన్ మెడికేషన్ తీసుకుంటున్న పీసీఓడికి నేను డైట్ చెప్పను వాళ్ళు డెఫినెట్గా నేను ఏ పంపిస్తాను అందరికీ చెప్తాను అందరినీ తగ్గిస్తాను నిద్రపోని వాళ్ళని కూడా నేను తీసుకోను ఓకే నైట్ నా క్లినిక్ నుంచి చాలా మంది డిసపాయింట్మెంట్ తోనే వెళ్ళిపోతారు మీ అసలు నాకు ఈ నేను ఈ సోషల్ మీడియా వల్ల ఏమి హ్యాపీనెస్ పొందుతున్నాను అంటే పీపుల్ ఆర్ అడ్మైరింగ్ అడ్మైరింగ్ మీ లవ్ అది కూడా నాకు వర్క్ చేయాలనిపిస్తుంది ఇట్ గివ్స్ మీ పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్ సో ఒక టిప్ ఏంటంటే అందరు ఆడవాళ్ళని పొగడండి అవసరం ఎస్ ఐ అగ్రి ఐ కంప్లీట్లీ అగ్రి సో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మీతో మాట్లాడిన తర్వాత ఈ ముచ్చట అంతా యూ నాట్ కమర్షియల్ అన్న విషయం అర్థమైంది ఎందుకంటే పీపుల్ ఆర్ కమర్షియల్ ఎవరు వచ్చినా కానీ మనం తీసేసుకుందాం ఏదో చేసి వాళ్ళని తగ్గించేద్దాం ఎందుకంటే తగ్గించడం అంటే కటింగ్ డౌన్ ద ఫుడ్ అన్న ఒక గుడ్డి ఫార్ములా వెళ్ళే వాళ్ళు కూడా దే ఆర్ స్టిల్ దేర్ బట్ మీరు అట్లా కాకుండా మెడికేషన్లు ఇట్లా వాళ్ళని వాళ్ళు ఖరాబ్ చేసుకోనికి తీసుకునే టాబ్లెట్సు స్లీప్లెస్ నైట్స్ డిప్రెషన్లు ఇట్లాంటి వాటిలలో పాల్గొనే ఇలాంటి ఏమంటారు బట్టి కురికొస్తుంది ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనే వాళ్ళందరికీ నేను బాయ్ బాయ్ చెప్తాను డిసప్పాయింట్మెంట్తో వాళ్ళు వెళ్ళిపోయినా నాకు అంటున్నారు లేదంటున్నారు గారు అంతేనా వెరీ నైస్ వెరీ నైస్ టాకింగ్ టు యు మ్యాన్ అండ్ యువర్ వెరీ క్లియర్